డే 2 సాటర్డే అన్నమాట. ఐ డోంట్ నో, నా వాయిస్ వినిపిస్తుందో లేదో. ఇప్పుడే రెడీ అయ్యామన్నమాట, టెంపుల్ లో ఆల్రెడీ పూజలు స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మమ్మీ ఇంకా అమ్మమ్మ రెడీ అవుతున్నారు, వాళ్ళు రెడీ అయినాక వెళ్ళిపోతాం. లాస్ట్ ఆఫ్ వీడియోలో కూడా ఇంక్లూడ్ చేశాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇడ్లీ చాలా బాగుంటుందని, సో ఇడ్లీ తెప్పించుకున్నాం. అలాగే దోశ ఇంట్లో తెప్పేసుకొని తిన్నాం అన్నమాట. బ్రేక్ఫాస్ట్ చేసాము, బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే ఇంకా రెడీ అయిపోయాను. సో ఇదన్నమాట నా డే 2 అవుట్ఫిట్. ఇది ఎప్పటిదో ఇక వేసుకోవట్లేదు ఎట్లానా అని, అట్లీస్ట్ గుడికైనా వేసుకెళ్దామని వేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఇక్కడ సండే ఓపెనింగ్ అయితే 3 డేస్ పూజలు అవుతున్నాయి. సో తర్వాత మమ్మీ కూడా రెడీ అయిపోయింది, ఆ రోజు నేను వీడియో అప్లోడ్ చేస్తే అది చూస్తుందన్నమాట. ఇంకా అంతా ప్రిపేర్ చేసుకొని గుడికి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ ఇంకా విగ్రహాలు పెట్టలేదు కదా, బయటే ఉంచేసి ఇలా మనతోటే అభిషేకం లాగా చేపించారనమాట అన్ని విగ్రహాలకి. ఇంకా గుడికి తోరణాలు కడతారు కదా, అవి వాటికోసం ఇట్లా మామిడాకులు తీసుకుంటున్నారనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా పైన రేపే కదా, అంటే ఇంకా నెక్స్ట్ డే కదా ప్రతిష్ట, సో అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. పైన శగినాలు అంటారు కదా, అవి పెట్టడానికి ఏర్పాటు చేస్తున్నారు, టెంట్లు వేస్తున్నారు. అంతా ముందు రోజు అయితే చాలా హడావిడి హడావిడిగా ఉండే, ఇంకా తర్వాత అభిషేకానికి టైం అవుతుంది అని అన్ని విగ్రహాలు కూడా లేపుతున్నారనమాట. ఫస్ట్ ఏమో పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, పాలు, ఇంకా పంచదార, ఇలా రోజ్ వాటర్ వీటితోటి అభిషేకం చేసి తర్వాత లాస్ట్లో మళ్ళీ వాటర్తోటి అభిషేకం చేశారనమాట ధ్వజస్తంభానికి. అట్లనే మనకి అన్ని విగ్రహాలకు కూడా అట్లనే వేసారు.
ఈ గుడికి చాలా ప్లేస్ ఉందన్నమాట ఇట్ సైడ్. సో ఇక్కడ మనకి హోమం చేయడానికి ఇట్లా హట్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ హోమాలు ఇంకా 3 డేస్, మధ్యాహ్నం అంటే పొద్దున్న స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం వరకు ఒక హోమం అవుతుంది, అలాగే సాయంత్రం కూడా ఒక హోమం చేస్తున్నారు. గుడి అయితే చాలా బాగుంది, అందరు వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు ఈ చుట్టుపక్కల ఎక్కడ ఇలాంటి గుడి లేదు అని. అంటే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. యాక్చువల్లీ ఇది ఈ గుడి ఆల్రెడీ ఉండే అన్నమాట, పాత గుడి. సో అది చాలా కిందకి ఉండే అన్నమాట, అండ్ వాటర్ కూడా పడుతున్నాయంట. సో గవర్నమెంట్ దగ్గర అప్రూవల్ తీసుకొని మళ్ళీ కొత్త గుడి కట్టించారు. సో చాలా బాగా కట్టారనమాట, అండ్ బయట కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో దానివల్ల చాలా లుక్ వచ్చింది టెంపుల్కి. అండ్ పైన కూడా చాలా బాగుంది, అసలు డిజైన్స్ కానీ పిల్లర్స్కి డిజైన్స్ కానీ మొత్తం చాలా బాగుంది. నా ఫస్ట్ శాలరీ వచ్చాక ఫస్ట్ శాలరీ ఇక్కడే ఇచ్చానమాట, ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మార్చ్లో. సో పేరే పిచ్చారు ఇక్కడ, శ్రీ ఆరిమండ నాగిరెడ్డి జ్యోతి కుమార్తె హంసప్రియ, అంటే మమ్మీ డాడీ పేరు, నా పేరే పిచ్చారు. ఇది మెయిన్ గర్భగుడి అన్నమాట, ఇంకా పెట్టలేదు అనుకోండి, జస్ట్ పెట్టాకైతే ఎలాగో చూపించలేను. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గుడి ఎదురుగానే కదా, ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఇటు కూడా వచ్చి పోతున్నారనమాట. ఇంకా తర్వాత మా వదిన వాళ్ళ డాడీ ముంజలు తెచ్చారు, సో అవి తింటున్నాం. ఆ తర్వాత కాసేపటికి మా పెద్దమ్మ వచ్చిందనమాట, మేము తెచ్చిన చీరలన్నీ చూపిస్తున్నాం, అంటే పెట్టడుకి చీరలు తెచ్చినాం కదా ఆ చీరలన్నీ చూపిస్తున్నాం. నేను ఒక చిన్న నాప్ వేసి లేసానమాట, ఇంకా పూజలు సెకండ్ రౌండ్ పూజలు స్టార్ట్ అయిపోయినాయి 4:00 ఏమో. తర్వాత ఇంకా మమ్మీ పెద్దమ్మ అమ్మమ్మ ముగ్గురు, ఇంకా నెక్స్ట్ డే ప్రతిష్ట రోజు ఇంకా చుట్టాలు అందరూ వస్తారు కదా వాళ్ళ కోసం ఇంకా టిఫిన్కి వాటికి అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఈమె వచ్చేసి మా తాతమ్మ అనమాట, మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ. సో తను వెనకాల రూమ్లో ఉంటుంది, ఇప్పటికీ ఇంత వయసు వచ్చినా తనే వండుకుంటుంది, తన పనులు తనే చూసుకుంటుంది, బట్టలు ఉతుకోవడం కానీ అన్నీ వంట అన్నీ తనే చూసుకుంటుంది.
అండ్ ఇక్కడ పుల్ ఐస్ వచ్చిందనమాట. ఎంతమంది తిన్నారు అంటే, నేనైతే చిన్నప్పుడు చాలా తింటుండే బాదం సేమియా ఇవన్నీ. నేను బాదం ఫ్లేవర్ తీసుకుంటా. నేను చిన్నప్పుడు తినేటప్పుడు అయితే 2 రూపీస్ 3 రూపీస్ ఉండేది, ఇప్పుడైతే 10 రూపీస్ అంట. దాని టేస్ట్ ఎట్లయినా అప్పుడులాగా టేస్ట్ లేదు. ఇంకా అసలు అందరూ ఊర్లో ఉన్న వాళ్ళందరూ పిల్లల దగ్గర నుంచి అందరూ సాయం చేస్తూనే ఉన్నారు. ఏదో ఒకటి చిన్నపిల్లలు, వేరే గుడి ఉంది అక్కడ నుంచి గుడికి ఈ ధ్వజస్తంభానికి పైన గోల్డ్ కలర్ ఉంటుంది కదా ప్లేట్, అది తీసుకొస్తున్నారు అనమాట ఒక్కొక్కళ్ళు. అసలు ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇంకెక్కడ ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఇప్పుడే మా వదిన వచ్చింది. ఇంకా నేను వదిన అలా గుడికి వెళ్ళేసి గుడి పక్కనే ఇలా ఉయ్యాలు కట్టారనమాట, ఎవరో పిల్లలు కట్టారు. ఇంకా అవి ఊగుతూ ఉన్నాము. ఇంకా అన్ని విగ్రహాలు అయితే లేపి అంటే దగ్గరికి పెట్టుకున్నారనమాట, వేటి ప్లేస్లో వాటి పెట్టారనమాట. రేపు ఈజీ అవుతుంది కదా. అండ్ ఇక్కడ నందీశ్వరుడు మాత్రమే లేవలేదు అనుకుంటా. ఇంకా క్రెయిన్ తోటి జాగ్రత్తగా తీసుకెళ్లారు. మాకు భయమేస్తుంది అది ఎక్కడ పడుతుందో అని, కానీ జాగ్రత్తగా తీసుకెళ్ళిపోయారు. ఇంకా లైటింగ్స్ వేశారు. ఇంకా లైటింగ్స్ వేసాక ఇంకా షోగా కనిపించింది అన్నమాట. కానీ అసలు మొత్తం ముందు రోజు కూడా సందడి సందడిగా ఉండే అనమాట. పిల్లలు ఆడుకుంటూ అటు ఇటు తిరుక్కుంటూ ఏదో ఒక పని చేసుకుంటూ, అందుకే అనుకుంటా అమ్మమ్మ బాగా మిస్ అయింది మమ్మల్ని. ఇంకా ఇది నైట్ టైం అయ్యే హోమం అన్నమాట. అసలు డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. కింద కుండలు, పైన ఏమో అంటే బిందెలు అనుకుంటా, బిందెలు పైన కొబ్బరికాయతో ఇట్లా చేశారనమాట. చాలా బాగా చేశారు డెకరేషన్ అయితే. ఇంకా అక్కడ హోమం అవుతుంది, లోపల పూజలు అవుతున్నాయి, ఇక్కడ అన్ని ప్రిపరేషన్స్ అవుతున్నాయి అనమాట. ఇంకా ధ్వజస్తంభానికి తెచ్చారు కదా గోల్డ్ ప్లేట్ అంటే, అది సెట్ చేస్తూ ఉన్నారు. ఇలా ఆల్మోస్ట్ సెట్ చేసేసారు అన్నమాట. ఇంకా లోపల పూజ చేసి లోపలేమో బియ్యం పోపించారు విగ్రహాల పైన, ఇంకా బయట ఏమో ధ్వజస్తంభం పైన ఒడ్లు వేయమన్నారు అన్నమాట. అక్కడ వేస్తున్నాను. యాక్చువల్లీ అసలు ఈ క్లిప్ తీసినట్టు నాకు తెలియదు, మా వదిన తీసింది. లైటింగ్స్ బాగున్నాయి కదా. యాక్చువల్లీ ఇంకా కొంచెం తీసేశారనమాట, రేపు ప్రతిష్ట అయినప్పుడు పైన గోపురాలు ఇవి పెట్టేటప్పుడు అడ్డొస్తాయేమో అని.
కొన్ని తీసేసి ఓన్లీ కొన్నే పెట్టారు. కానీ చాలా షో వచ్చింది, ఇంకా అక్కడ పనులు అవుతూ ఉన్నాయన్నమాట. మా అమ్మమ్మ ఊరికే కామెడీగా ఎవరు వాట వాళ్ళు రుబ్బుకోవాలి అంటే నిజంగానే ఇక్కడ వదిన రుబ్బేస్తుంది అనమాట. ఇంకా తర్వాత నేను కూడా నా వాట నేనే రుబ్బుకుంటాను, నేనే రుబ్బుకున్నాను. సో అలా ప్రిపరేషన్స్ చేసుకుంటూ గుడిలో ప్రిపరేషన్స్ అవుతూ సెకండ్ డే అయితే గడిచిపోయిందనమాట. నెక్స్ట్ డే ప్రతిష్ట. అక్కడ ఏమైందో, ప్రతిష్ట ఎలా అయిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంటని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే కదా నన్ను వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో అది నా నెక్స్ట్ వీడియోలో ఆ ప్రతిష్ట బ్లాగ్ వస్తుంది, తప్పకుండా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.